सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरि ओम्। श्री दक्षिणामूर्ति स्तोत्रम् 6వ శ్లోకములో మొదటి రెండు మానసోల్లాసాలు పూర్తి చేశాం. ఒకసారి శ్లోకం నుండి మళ్ళీ చూద్దాం. చూడండి, 6వ శ్లోకం చూడండి. ఓం రాహుగ్రస్త దివాకరేందు సదృశో माया समाच्छादनात् सन्मात्रः करणोपसंहरणतो यो भूत् सुषुप्तः पुमान् प्रागस्वाप्सविति प्रबोधसमये यो भूत् सुषुप्तः पुमान् प्रागस्वाप्सविति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। स्वप्ने विश्वं यथातस्थं जाग्रत्यपि तथेति चेत् सुषुप्तौ कस्य किं भाति कस्थायि तत्र चेतनः। सर्वं च क्षणिकं शून्यं सर्वमेव स्वलक्षणं संघातः परमाणूनां मह्यं वग्निसमीरणाः। 6వ శ్లోకంలో ఒక మంత్రం లాంటివి ఇవి, ఒకటి ఉపనిషత్తు మంత్రాలు లాంటివే. ఇందులో ముఖ్యంగా చెప్తున్నాను, రాహుగ్రస్త దివాకరేందు సదృశు మాయా సమాచ్ఛాదన. మాయ చేత ఆవరించబడినటువంటి జీవుడు రాహువును మింగిన సూర్యుడిలాగా అయిపోయి కరణ ఉపసంహరణత పుమాన్ సన్మాత్రభూత్ సుషుప్త. సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు రాహువు పట్టిన సూర్యుడు కనిపించినట్లుగా ఇంద్రియాలన్నింటినీ ఉపసంహరించి సుషుప్తిలో కూర్చున్నప్పుడు జీవుడు కూడా అలాగే ఉంటున్నాడు. రాహువు మింగేసినప్పుడు సూర్యుడు ఉన్నాడా లేడా? సూర్యుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు, భూమికి కనిపించట్లేదు అంతే. వాస్తవానికి రాహు అనేది వెళ్ళి సూర్య గోళాన్ని మింగేస్తుందా? అడ్డుపడుతుంది భూమి మీద ఉన్నవాళ్ళకి. సేమ్ వే, ఎప్పుడైతే జీవుడు సుషుప్తిలోకి వెళ్ళిపోయాడో ఇక ప్రపంచం కనిపించట్లేదు, ప్రపంచానికి వీడు కూడా కనిపించట్లేదు. మేల్కొన్న తర్వాత మళ్ళీ అక్కడ హాయిగా ఉన్నానండి అని చెప్తూ ఉన్నాడు. నిద్రపోయాను, హాయిగా ఉన్నాను. నాస్తికుడు ఏమంటాడు? సుషుప్తిలో శూన్యం మాత్రమే మిగిలిందండి, ఏమీ లేదండి.
వీడు బయట నుంచి చూసి చెప్తున్నాడు, అక్కడ ఏమీ లేదు. ఏ అక్కడికి వెళ్ళి చూసొచ్చావా? రోజు అది చేస్తూనే ఉన్నాం కదా మనం. గాఢ నిద్రలోకి వెళ్ళి అక్కడ ఏమీ లేదు కానీ హాయిగా ఉన్నాను అని మేల్కొన్న తర్వాత చెప్తున్నాడు. అంటే అక్కడ ఉండి చూశాడా లేక తెలిసిందా? లేకపోతే ఎలా తెలిసింది? ఉన్నాడు కాబట్టి చూస్తున్నాడు. అక్కడ జీవుడు తనకు తానుగా ఉన్నాడు, అయితే ఇతరులకు కనిపించట్లేదు, శూన్యం అని అనుకుంటున్నారు. కానీ తనకు కూడా తను ఉన్నాను అని తెలుసు, కానీ ఎలా ఉన్నాడో తెలియదు. కారణం ఆవరణ. ఉన్నాను అక్కడ తెలుసు, ఎలా హాయిగా ఉన్నా సుఖంగా ఉన్నా. అజ్ఞాని అయిన జీవుడికి అక్కడ ఏమీ కనిపించట్లేదు, కేవలం శాస్త్రజ్ఞానం ఉన్నా గుర్తిస్తున్నాడు. కానీ బయట నుంచి ఉన్నటువంటి వాళ్ళకేమో అక్కడ ఏమీ లేదు, ఒకటి శూన్యమేనండి. ప్రతిరోజు శూన్యంలోకి వెళ్ళి మళ్ళీ వస్తున్నాం, అలాగే సృష్టి కూడా శూన్యంలో నుండి వ్యక్తమవుతుంది, మళ్ళీ శూన్యంలోకి వెళ్ళిపోతుందండి అని. శూన్యం నుండి ఏదైనా ఎలా వస్తుంది? ఓ రూమ్లో పిల్లాడు తిరుగుతున్నాడు. ఎవరండి ఆ పిల్లాడు? ఎవరంటే వాళ్ళ అమ్మాయి ఎవరు? లేదు. లాను? లేదు. ఎట్లొచ్చాడు? ఎట్లొచ్చాడు? అమ్మానాన్న లేకుండా వచ్చేసాడండి. అమ్మానాన్న లేకుండా ఎట్లొచ్చాడు? అమ్మానాన్ని తెలియకపోవచ్చు, మూలం ఏదో ఒకటి ఉండాలి. అది లేదండి, మేము చూస్తూనే ఉన్నాం, టక్కుమని అక్కడి నుంచి చెప్పమండి శూన్యంలో నుంచి. హే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అదే నాస్తికులు చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, ఏమీ లేని దాని నుండి సర్ర జీవరాశులు వస్తూ ఉన్నాయి. ఏమీ లేని దాని నుండి పరమాణువులు వస్తున్నాయి, పరమాణువులేమో అణువులుగా మారుతున్నాయి, అణువులేమో పంచభూతాలుగా మారుతున్నాయి, పంచభూతాలు సర్వజీవరాశులుగా మారుతున్నాయి. ఇటువంటికి మూలం కేవలం శూన్యం అండి. పంచభూతాలు కూడా నాలుగే ఉన్నాయి అక్కడ. భూమి, నీరు, అగ్ని, వాయువు మాత్రమే ఉన్నాయి, ఆకాశం అనేది కూడా లేదు. ఇదే నిజమండి అని అంటున్నారు. ఊరికే మాట చెప్పాడు కదా, వాళ్ళ రకరకాల హేతువులు కూడా చూపిస్తున్నారు. ఏమేమిటి అవి? ఎన్ని చూపించినా అన్నీ తెలిసినవాడు ఒకడున్నాడు అనే విషయం మర్చిపోతున్నారు. కారణం ఒకటే, శాస్త్రాన్ని నమ్మట్లేదు కాబట్టి. వీళ్ళు సొంతంగా శాస్త్రాలు తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఏదైనా నేను కరెక్టు అని చెప్పాలి అని అంటే అథారిటీ ఏంటి? అథారిటీ ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారు, ఎవడు కరెక్టు? మూడోవాడు చూసినాడు, సాక్షిగా ఉన్నవాడు చెప్పాలి. అవునా? అన్నీ తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరు ఎవరు ఏం చేశారో చెప్తే ఎవడో దోషం ఉంది అనేటువంటి విషయం అన్నీ తెలిసిన వ్యక్తి అని మధ్యస్థంగా ఉంటే అతను నిర్ణయం చేయడానికి అవకాశం ఉంది కదా. సో ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏం చేస్తూ ఉన్నా రైట్ ఆర్ రాంగ్గా తెలియాలి అని అంటే ఖచ్చితంగా శాస్త్రం దగ్గరికి వెళ్ళాలి. కానీ వీళ్ళేంటి, వీళ్ళంతా వీళ్ళే శాస్త్రాలు తయారు చేసుకున్నారు. సృష్టికి ఆది నుండి ఉన్నటువంటి వేద శాస్త్రాలని వీళ్ళు నమ్మట్లేదు. అదే వచ్చిన సమస్య అంతా. ఇంతకీ ఏం తయారు చేసుకున్నారు వీళ్ళు ఒకసారి పరిశీలిద్దాము అని అనుకుంటే చూడండి, మూడవ శ్లోకం. మనుష్యాది శరీరాణి స్కంధ పంచక సంహతి స్కంధాశ్చ రూప విజ్ఞాన సంజ్ఞా సంస్కార వేదనా. మనుష్యాది శరీరాణి స్కంధపంచక సంహతి. మనిషి మొదలైనటువంటి అన్ని రకాలైనటువంటి దేహాలు కూడా ఉన్నాయి, ఇవన్నీ స్కంధపంచకం సంహతి, స్కంధపంచకము అని చెప్పి చెప్తూ ఉన్నారు. స్కందము కూడిక, కలయిక, పంచకం ఈ ఐదు రకాలుగా. ఐదు రకాల గుంపులు ఉన్నాయండి, ఐదు రకాల టీములు ఉన్నాయండి, ఐదు రకాల సమూహాలు ఉన్నాయండి. వాటితోనే ఇదిగో సర్వ
జీవరాశుల యొక్క శరీరాలన్నీ తయారవుతున్నాయి. ఏమిటివండి అవి? స్కందాశ్చ రూప విజ్ఞాన సంజ్ఞ సంస్కార వేదన. అవేమిటి అంటే రూపస్కందం, విజ్ఞాన స్కందం, సంజ్ఞాస్కందం, సంస్కార స్కందం, వేదనాస్కందం అనే ఐదు రకాలు. ఇప్పటిగా స్కందాశ్చ రూప విజ్ఞాన సంజ్ఞ సంస్కార వేదన ఐదు రకాల స్కందాలు ఉన్నాయి. వీటితోనే సర్వ జీవరాశులు తయారవుతున్నారు. ఎవరేం చెప్తే మేము చాలా వినయంగా వింటామండి అని అనుకుంటే ఏమీ అర్థం కాదు. వినేటువంటి దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మనకు ఇంతకుముందు వేదాల నుండి గ్రహించినటువంటి జ్ఞానం చేత ఏది ఎక్కడి వరకు వచ్చింది, ఎక్కడ ఆగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి గమనిస్తూ వినండి, వింటూ గమనించండి. సో నాస్తికులైన వాళ్ళు చెప్పేటువంటి ఇదే, ముఖ్యంగా బౌద్ధులైనటువంటి వాళ్ళు చెప్పేటువంటివి అంటే పంచస్కందాలండి. అవేమిటి అంటే రూపస్కందం, విజ్ఞానస్కందం, సంజ్ఞాస్కందం, సంస్కార స్కందం, వేదనాస్కందం, ఐదు రకాలు ఉన్నాయి. ఇందుకు ఏమిటండి ఇవి విఫలంగా చెప్పండి అని కానీ అడిగేటట్లయితే ఇదిగో, రూప్యంత ఇతి రూపాణి విషయాశ్చేంద్రియాణ్యపి విషయేంద్రియ విషయేంద్రియయోర్జ్ఞానం విజ్ఞానం స్కంద ఉచ్యతే. ఈ శ్లోకంలో రెండు విషయాలను గురించి చెప్పాడు. రూప్యంత ఇది రూపాణి విషయ ఇంద్రియాణ్యపి విషయ ఇంద్రియాణ్యపి రూపాణి రూప్యంత ఇది. రూపస్కందం పై కనిపిస్తూ ఉన్నటువంటి సకల విషయాలన్నీ కూడా ఏమిటివయ్యా? విషయాలు ఉన్నాయి, నామరూపాలు కూడా ఉన్నాయి, వాటితో పాటు ఇంద్రియాలు కూడా బాహ్యంగా కనిపించేటువంటి స్థూలమైన రూపాలు అన్నిటినీ కలిపి ఏమంటున్నారు అంటే రూపస్కందము అంటున్నారు. అంతఃకరణకు గోచరించేటువంటివన్నీ అవునా, బాహ్యంగా నామరూపాలు కనిపిస్తాయి, వాటిలో ఇంద్రియాలు కనిపిస్తున్నాయి కదా. సకలేంద్రియాలు బాహ్యంగా కనిపించేటివి ఏవైతే ఉన్నాయో, జనరల్గా మనం ఏమనుకుంటాం, అంతఃకరణలు అంటే సూక్ష్మ శరీరంలో భాగం ఇంద్రియాలు అంటే ప్రాణాలు కదా, అంతఃకరణం అని అంటున్నాం కదా. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఇంద్రియాలు బయట కనిపిస్తున్నాయి కదా, ఆ కళ్ళు చెవులు ముక్కు నాలుగు ఇవన్నీ బయట కనిపిస్తున్నాయి కదా, ఇవి స్థూలంగానే ఉన్నాయి కదా, కాబట్టి ఇవన్నీ రూపస్కందం అండి. రూపస్కందం అండి, ఓకే. రూప సమూహం అని రెండోది ఏంటి అంటే ఈ ఇంద్రియాలలో కదులుతూ ఉన్న జ్ఞానం కనిపిస్తుందా? కళ్ళలో నుండి రూపజ్ఞానం, చెవులలో నుండి శబ్దజ్ఞానం, ముక్కు నుండి వాసనా జ్ఞానం, నాలుక ద్వారా రుచి జ్ఞానం, చర్మం ద్వారా స్పర్శ జ్ఞానం, ఈ ఐదు రకాల జ్ఞానాలు కూడా కనిపిస్తున్నాయి కదా, ఇవంతా ఏంటంటే విజ్ఞానస్కందం. ఒకటి, స్థూలమైన రూపాలు ఏవైతే ఉన్నాయో రూపస్కందం, ఆ రూపాలకు సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో ఇది విజ్ఞానస్కందం, విజ్ఞాన సమూహం. ఐదు రకాలుగా కూడా కనిపిస్తుంది కాబట్టి ఏ రెండో ఒకటి కాదుగా. రూపజ్ఞానం వేరు, శబ్దజ్ఞానం వేరు, వీటి రెండింటికంటే రుచి జ్ఞానం వేరు, వాసనా జ్ఞానం వేరు, స్పర్శ జ్ఞానం కూడా వేరు, కాబట్టి ఇది కూడా సమూహమే. కాబట్టి ఇవి ఐదు రకాలైనటువంటి జ్ఞాన సమూహాలు ఉన్నాయి కాబట్టి వీటిని విజ్ఞాన స్కందము అని అంటున్నారు రెండు రకాలుగా. సో రెండు చెప్పారు, ఒకటేమో రూపస్కందం, రెండవదేమో విజ్ఞాన స్కందం, మూడవ చూడండి సంజ్ఞాగుణక్రియా జాతి విశిష్ట ప్రత్యయాత్మిక పంచధా కల్పిత ప్రోక్త సంజ్ఞాస్కందశ్చ సౌగతైః గవాం గౌరితి సంజ్ఞోక్త జాతిర్గోత్వం తు గోగతం గుణశుక్లాదయస్తస్య
गच्छत्याज्यास्तदा क्रियाः श्रृंगी चतुष्पालांगुली विशिष्ट प्रत्ययो ह्यसौ एवं पंचविधः क्लुप्तः संज्ञास्कंध इतीर्यते। అదిగో ఇవండి ఐదు, రెండు చెప్పారు రూపస్కందం, తర్వాత విజ్ఞానస్కందం అని. సంజ్ఞాస్కందం అండి ఏమంటది? సంజ్ఞ, సంజ్ఞ గుణ క్రియా జాతి విశిష్ట ప్రత్యయాత్మిక. అదిగో ఈ ప్రత్యేకమైనటువంటి విశిష్టాలతో కూడి ఉంటుంది సంజ్ఞాస్కందం అనేటువంటిది. ఏమిటి పేరు? సంజ్ఞ గుణ సంజ్ఞ అంటే పేరు, గుణం క్రియ జాతి విశిష్ట ప్రత్యయాత్మిక, ఈ విధంగా విశేషణాలతో కూడి ఉంటుంది. అదేది పంచద కల్పిత ప్రోక్త సంజ్ఞాస్కందశ్చ సౌగతైహి. ఈ ఐదు రకాలుగా విశేషాలతో కూడి ఉంటుంది ఏదైతే ఉందో దీన్ని సంజ్ఞాస్కందము అని అంటారు. సంజ్ఞ గుర్తుపట్టడం. కొన్నేంటి అని అంటే చూపిస్తే గుర్తుపడతారండి అని అంటారు. ఇది ఏమంటారు, సంజ్ఞాశాస్త్రం అనేది కూడా, శాస్త్రం అనేది కూడా ఉంది సూచనలతో గుర్తుపట్టడం. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఒక విషయాన్ని గుర్తుపట్టాలంటే ఇవన్నీ కూడా ఉండాలి. ఏమిటి? ఏమయ్యా మా అబ్బాయి తెలుసు నీకంటే, మీ అబ్బాయి పేరేంటి? ఓకే, ఆ పేరు కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారండి అక్కడ. ఓ, అతనికున్న క్వాలిటీస్ ఏంటి కదా. సరే కానీ ఏ క్లాసులో ఉంటాడు? అదే చెప్పాలి కదా. ఏ విధంగా ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు, ఇలాగ గుర్తులు అడుగుతారే. అవన్నీ ఏంటంటే సంజ్ఞాస్కందం అనేటువంటిది ఏంటి అంటే పేరు, గుణము, జాతి, కర్మ విశేషణాలతో కూడి ఉన్నటువంటిది ఏదైతే ఉందో దీన్నన్నీ సంజ్ఞాశాస్త్రం అని ఐదు రకాలుగా ఉంటుందండి. ఇంతకుముందు ఏమన్నారు, రూపస్కందం అంటే బాహ్యంగా కనిపించేటువంటి అన్ని రకాల నామాలు అదే రూపాలండి అన్న. అవును, విజ్ఞానస్కందము అని అంటే అయ్యా ఇంద్రియాలు గ్రహిస్తున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది అని అన్నారు. అది కూడా ఐదు రకాలుగానే ఉంది. తర్వాత సంజ్ఞాస్కందం అంటే ఏంటంటే ఈ ఐదు ఉంటాయి, పేరు, గుణము, జాతి, కర్మ, విశేషణమైనటువంటి ఐదు ఉన్నాయి. వీటిలతో కూడి ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని సంజ్ఞాస్కందము అని అన్నారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటండి, మూడవే దీంట్లో అయితే దీన్ని ఇంకొంచెం విశేషణంగా తెలియపరుస్తున్నారు. ఏమిటి అంటే ఇవి అన్నారు కదా, పేరు, గుణం, జాతి, కర్మ, విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమిటని, గవాం గౌరితి సంజ్ఞా ఉక్త జాతిర్ గోత్వంతు గోగతం. గోవు అని అన్నాం అనుకోండి, గోవు ఎలా ఉంటుంది? ఓ రంగు ఉంటుంది కదా, గోవు అనేది ఒక పేరు ఉంటుంది. అవునా, గోవుకు గుణాలు కూడా ఉంటాయి, దాని గుణాలను బట్టి గుర్తిస్తారండి అని. అలాగే గోవు జాతి, ఏ జాతి గోవు అండి? ఒంగోలు జాతి అండి, దేశీయ జాతి అండి, లేదా జెర్సీ అండి, రకరకాలుగా ఇక్కడ చెప్తారు కదా జాతి అనేటువంటిది. ఆ తర్వాత అది ఏం చేస్తుందండి, గోగతం ఏం చేస్తుంది, గోవు ఏం చేస్తుంది? కొంచెం బోరు కొడుతుంది కానీ తెలుసుకున్నప్పుడు మాత్రమే దీంట్లో ఉన్న లోపాలు అనేటివి అర్థమవుతాయి. గోవు ఏం చేస్తుంది చెప్పండి, ఎవరన్నా వింటున్నారు అందరూ? గోవు ఏం చేస్తుంది? అంతేనా, గడ్డి తింటుంది, పాలిస్తుంది, పేడ పెడుతుంది,
పంచదార ఇస్తుంది, అవసరమైతే ఆ గోజాతికి సంబంధించినటువంటి వ్యవసాయం చేస్తాయి. అంటే ఒకటి కాదు, వీటివన్నీ చేసేటువంటి కర్మ అండి అని. సరే కానీ గోవు అంటే గుర్తుపట్టాలంటే, ఓహో ఇప్పుడు నువ్వు చెప్పినటువన్నీ గీతలు కూడా కనిపిస్తాయి. అవునా, గోవుకు గేదెకు గోవు కొమ్ములు ఉన్నాయి, గేదె కొమ్ములు ఉంటాయి, గోవు గడ్డి తింటుంది, గేదె గడ్డి తింటుంది, గోవు పాలిస్తుంది, గేదె పాలిస్తుంది. అవునా, గోవు పేడ పెడుతుంది, గేదె పేడ పెడుతుంది, ఏమయ్యా దీనికి దానికి తేడా ఏంటండి? కొన్ని విశేషణాలు ఏమైనా చెప్పగలను. గోవు సాధు జంతువు అండి, సాత్విక జంతువు అండి. అవునా, మరే అదే గేదె, గేదె తామసిక జంతువు అండి, మొర్రట్టగా కనిపిస్తుందండి. పాలు తీసుకొచ్చి చూపించారు అని అనుకోండి, ఇవి గోవు పాలా గేదె పాలా అంటే ఎలా చెప్తారు? పాలను చూసి ఏ విధంగా చెప్తారు? పల్సగా ఉంటాయి అనేది ముఖ్యం. మొట్టమొదటిది గోవు పాలు పలుచగా ఉంటాయి, కొంచెం ఎల్లో కలర్లో ఉంటాయండి. గేదె పాలు తెల్లగా ఉంటాయండి, చిక్కగా ఉంటాయండి. ఓకే సరే, కానీ ఈ ఇంకా పాల గుణాల గురించి చెప్పండి అని అంటే, తాగారికి జీర్ణం అయిన తర్వాత కదా ఆ క్వాలిటీస్ వచ్చేది కదా. ఒకటి ఏంటి అంటే గోవు చురుగ్గా ఉంటుంది, గేదె మొద్దుగా ఉంటుంది, జడంగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఈ కొన్ని కొన్ని రకాలైనటువంటి సంజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఇది గుర్తించడానికి అవకాశం ఉంటుందండి. గుణాహ శుక్లాదయస్తస్య, అయితే గేదె ఏ రంగులో ఉంటుంది? కామన్ కలర్. కామన్ కలర్ ఒకటే, గేదె అంటే నల్లగా ఉంటుంది. ఇప్పుడు ఆవుల గురించి చెప్తే ఓ రకరకాల రకరకాల, మా ఊర్లో తెల్ల గేదెలు ఉన్నాయండి. ఇంపాసిబుల్ అండి, మీరు చెప్పినట్టు అవి గడ్డి తింటాయండి, అవి పాలిస్తాయండి, అవి అన్ని పనులు కూడా చేస్తాయండి, అయినా కూడా తెల్లగా ఉందంటే అది అవే ఉంటుందండి. దానికే ఇక్కడ చెప్పారు ఏంటి అంటే, శుక్ల ఆదయస్య తస్య గచ్చతి యదా తదా క్రియా. అయ్యా మొట్టమొదటి చూస్తూనే దూరం నుండి చూసినా నీ వట్టి కొమ్ములు కనిపించిన, కొంచెం కిందికి చూసాం, ఓ కలర్లో తేడా ఉందండి, ఎర్రగా ఉందండి, నల్లగా ఉందండి, లేదా తెల్లగా ఉందండి, రకరకాలుగా కనిపిస్తుందండి. ఓయ్ గోవులండి అవి, అదా వట్టి పేరే కాదు, వాటి గుణాల్లో తేడా ఉంది కదా, వాటి జాతిలో తేడా ఉంది, తర్వాత అవి చేసే కర్మలలో కూడా చురుగ్గా ఉంటాయి గోవులు, గేదెలు మొద్దుగా ఉంటాయండి. తర్వాత ఏంటంటే వాటి లోపలికి వెళ్ళి చూసినప్పటికీ కూడా బయట లోపల అన్నిట్లో కూడా చాలా తేడాలు ఉన్నాయండి. అందుకే ఆ వస్తువుని గుర్తుపట్టాలి లేదా జీవుని గుర్తుపట్టాలి అని అంటే ఇదిగో కొన్ని గుణాలను ఉపయోగిస్తా అవేయండి. సంజ్ఞ ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి చెప్తున్నారు. శృంగి కొమ్ములు ఉంటాయి, రెండింటికి ఉంటాయి. చతుష్పాద్ నాలుగు పాదాలు ఉంటాయి, ఓకే అన్నిటికీ. లాంగూలి తోక ఉంటుంది, గుర్తుపట్టాలి అంటే. అంగులి విశిష్ట ప్రత్యయోహి అసౌ, విశిష్టంగా కనిపించేటువంటి. ఏం పంచవిధ క్లుప్త సంజ్ఞాస్కంద తీర్యతే, ఈ విధంగా ఐదు రకాలుగా ఏవైతే కనిపిస్తాయో పేర్లు, గుణాలు, జాతులు, కర్మలు వాటికి ప్రత్యేకంగా విశిష్టమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటినీ బట్టి ఏం చెప్తారు? సంజ్ఞ పంచకం అని చెప్తారు. రూపస్కందం, తర్వాత విజ్ఞానస్కందం, తర్వాత ఇదేంటి సంజ్ఞాస్కందం, మూడు రకాల స్కందాలు కూడా చెప్పేశారు. తర్వాత ఏంటండి చూడండి, సంస్కారం. రాగాద్యాహ పుణ్యపాపే చ సంస్కారస్కంద ఉచ్యతే, సుఖం దుఃఖం చ మోక్షశ్చ స్కంద స్వాధ్యా స్కంద సద్వేదనాహ్వయః. ఇక్కడ రెండింటి గురించి చెప్పారు.
రాగ ఆద్యాహ పుణ్యపాపేచ సంస్కార సంస్కార స్కంధ వచ్చేది. అయ్యా సంస్కారాలు ఏమిటండి? మా అబ్బాయి చెప్పినట్టు వింటాడండి. ఓకే ఓకే, కానీ మా అబ్బాయి ఏం చెప్తే అదే చేయాలండి మేము. అవునా, మా అబ్బాయి ఏం చెప్పినా వాడు చెప్పినట్టే అందరూ వినాలండి, లేకపోతే గందరగోళం, గజిబిజి, ఓ భయంకరం అయిపోతుందండి. సంస్కారం అండి, అవునా, సంస్కారం అండి అని. సంస్కారాన్ని బట్టే వ్యవహారం కూడా అక్కడ కర్మ అనేటువంటిది కూడా ఉంటుంది. రాగాద్యాహ పుణ్యపాపే చ సంస్కార స్కంద ఉచ్యతే. వ్యక్తిలో ఉన్నటువంటి సంస్కారాలు దైవీ సంస్కారాలు అని అనుకోండి, ఇతరులు చెప్పకముందే గ్రహించే చేయాల్సింది చేసేస్తాడండి. ఆశ్రయ సంస్కారాలు ఉన్నాయండి, వాడు చెప్పినట్టు వినడండి, వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడండి. రాక్షస సంస్కారాలండి, వాడు ఎక్కడికొస్తే అక్కడ యుద్ధమేనండి. వీటిని ఏమన్నారు? సంస్కార స్కందం అండి అని. తర్వాత ఇంకోటి ఏంటంటే సుఖం దుఃఖం చ మోక్షస్య స్కందః స్యాత్ వేదనా ఆహ్వయ. అయ్యా లాస్ట్ది వేదనా స్కందం ఏంటి అని అంటే ఇదిగో ఇవి ఉంటాయండి, సుఖం దుఃఖం కదా లోపల కలిగేటువంటి, మానం అవమానం, లాభం నష్టం, ఇట్లాంటివి ద్వంద్వాలు వ్యక్తమవుతాయండి అక్కడ. సుఖం దుఃఖం లోపల కలిగే తాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేదనా స్కందం అండి అని. మనిషి లోపల కలుగుతున్నటువంటి ద్వంద్వ అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేదనా స్కందం అండి అని అన్నారు. సుఖం దుఃఖం మోక్షం బయటపడడం, సుఖ దుఃఖాల నుండి బయటపడ్డాం అని. వీటిని ఏమన్నారు అంటే వాళ్ళు వేదనా స్కందాలు అండి. ఇంతకుముందు విన్నారా ఎప్పుడైనా ఇట్లా స్కందాల గురించి? విన్నారా ఇంతకుముందు విన్న శాస్త్రాలు ఏవి ఎట్లయినా? అందుకే కొత్త తెలుసుకుంటున్నాం. ఏమయ్యా ఇదంతా? మనకిందుకు వేదాది శాస్త్రాలు ఎక్కడా చెప్పలేదే అండి, అందుకే వాళ్ళను వాళ్ళు ప్రకటించుకున్నారు మేము వేరు అని. మేము మీ శాస్త్రాలని నమ్మం. ఉన్నాయి కదా భూమి మీద రకరకాల మతాలు ఉన్నాయి, కొంతమంది మతాలకి ఆధారమైన శాస్త్రాలు ఏమి ఉండవు. హిందువులు ఏం చేస్తారో వాళ్ళకి వ్యతిరేకంగా చేద్దామని అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారు, అటు కొంచెం ఇటు కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం చూసుకొని ఏది కలగాపలగం చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళల్లో వీళ్ళు ఒకరండి, వీళ్ళు ఎవరు బౌద్ధులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ బుద్ధుడు చెప్పిన విషయాలు ఏంటి అని అంటే ఆరే విషయాలు చెప్పారు కదా, ఆరు రకాల సూత్రాలు చెప్పాడు. అవి కూడా ఏంటి అని అంటే ఏవైతే యోగశాస్త్రాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ చెప్పబడి ఉన్నాయో దైవీ లక్షణాలను తీసుకొని ఇవి ఆచరించండి ముక్తులైపోతారు అని అన్నారు ఆయన. అక్కడ ఆయన ఏంటి అంటే అక్కడ ఆయన వచ్చినప్పుడు ఏంటి అంటే వేదాలను ఆచరిస్తున్నారు కానీ దాంట్లో ప్రథమమైనటువంటి కర్మకాండను పట్టుకొని యజ్ఞయాగాదులు చేస్తూ దాంట్లో జంతు బలులను చేస్తూ హాయిగా తిని తాగి తందనాలు ఆడమే జీవితం అనేటువంటి భావంలో ఉన్నారు. ప్రతి ఇంట్లో వేదపారాయణం జరిగేది, యజ్ఞ ఆచరణ కూడా జరిగేది, కానీ వ్యక్తి కర్మకాండ నుంచి బయటపడలేదు, వ్యక్తిత్వం శుద్ధం కాలేదు. ఈ భగవంతుడే వచ్చాడు ఒక బుద్ధుడుగా, ఆయన ఆలోచన చేశాడు ఎట్లా వీళ్ళని బయటపడేయాలి అని. అంటే దాని నుంచి దాటేటట్లేదు వీళ్ళు, దానికి వేదం అనే పేరే ఎత్తలేదు ఆయన. వేదం అనే పేరు చెప్పకుండానే ఆరు రకాల సూత్రాలు చెప్పాడు, ఇవి ఆచరించండి మోక్షం కలుగుతుంది అని. దాంట్లోకి వచ్చారు మొట్టమొదటి అహింస చెప్పేశారు కాబట్టి ఇక్కడ మొత్తం ఇది జీవహింస అనేది పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఆయన ఉండగానే తెలిసిపోయిందట, ఎందుకు అంటే ప్రసిద్ధమైన శాస్త్రాన్ని ఆధారంగా ఇవ్వకపోతే జనాలు ఎవడు కూడా శాస్త్రాలు తయారు చేసుకుంటారు అని ఆయనే చెప్పేశాడు. పోతున్నాయి ఇది పెద్ద అంటే ఒక 300 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండదు ఈ మతం అనేసాడు. ఆ తర్వాత మొత్తం అంతా కలుషితం అయిపోయింది, ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకున్నాం. ఈ శాస్త్రం రాయబడింది ఎప్పుడు? శంకరుల వారు ఉన్న సమయంలోనే, శంకరుల వారు ఉన్న సమయంలోనే కదా. ఎప్పుడు? 8వ శతాబ్దంలోనేనండి. శంకరుల వారు దక్షిణామూర్తి స్తోత్రం రాస్తే ఆయన శిష్యుడే
ఇదిగో మానసోల్లాసం కూడా రాశాడు. ఆయన కాలంలోనేగా, అంటే అప్పటికే బుద్ధుడు వెళ్ళిపోయి అయిపోయింది, 4000 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటికి గుర్తించాడు ఆయన. అదిగో ఇన్ని రకాల తెగలు బౌద్ధుల్లో కూడా ఏర్పడ్డాయి. వాళ్ళు ఎవ్వరూ కూడా వేదశాస్త్రాన్ని, వేదాంతాలని ఆధారంగా స్వీకరించట్లేదు. పైగా బుద్ధుడు ఉన్నప్పుడు అహింస పరమోధర్మగా ఉండేది, కానీ ఇప్పుడు మాంసం తిన బౌద్ధుడే ఉండడు, మాంసం తినని బౌద్ధుడే ఉండడు. బుద్ధుడు అంటే ఏంటండి, మొదటమొదట అహింస వ్రతాన్ని పాటించగలగాలి, దాన్ని అసలు దానే పక్కన పెట్టేశారు. అది ప్రతి ఒక్కరు తింటారండి. ఇంక మరి అహింస ఎక్కడి నుంచి వచ్చింది? మరి అసలు బుద్ధుడు ఇచ్చినటువంటి మతము సంప్రదాయం ఎక్కడి నుంచి ఉందండి? అంటే ఏమీ లేదు, అది వెళ్ళిపోయింది. సో తర్వాత వీళ్ళందరూ కూడా ఇవన్నీ తయారు చేసుకున్నారు. తయారు చేసుకుని ఏం చేశారు? ఇదేనండి పరమ ప్రమాణం అని వేశారు. చూడండి, పంచభ్య ఏవ స్కందేభ్యో నాణ్య ఆత్మాస్తి కశ్చన న కశ్చిదీశ్వరకర్త స్వగతాతిశయం జగతు. అదిగో ప్రమాణంగా ఇప్పుడు ఇది ప్రమాణంగా ఇది చెప్పేశారు. ఏమని, పంచభ్య స్కందేభ్యో ఏవ, ఇదిగో ఈ సృష్టిలో ఉండేది 5 రకాల స్కందాలు మాత్రమే. నా అన్య ఆత్మ కశ్చన ఇది అస్తి, ఆత్మ కశ్చన ఆత్మ నా అన్య ఇది అస్తి. ఈ పంచస్కందాల కంటే అన్యమైనటువంటి ఆత్మ అనేది ఏదీ లేనే లేదు. కశ్చిత్ ఈశ్వర కర్త న, అయ్యా ఈ సృష్టిని అంతటిని ఏది సంరక్షణ చేసేవాడు, లయం చేసేవాడు, సృష్టించే ఈశ్వరుడు అనేటువంటి వాడే లేడు. నకర్త కశ్చిత్ ఈశ్వర, దీని కర్త అయిన ఈశ్వరుడు అనేవాడు లేడు. స్వగత అతిశయం జగతు, అయ్యా ఇదిగో ఈ జగత్ అంతా తనకు తానుగానే పుడుతూ ఉంది, తనకు తానుగానే నడుస్తుంది, తనకు తానుగా లయమైపోతుంది. ఈ జగత్తుకు ఈశ్వరుడు అనేవాడు లేడు, జీవులలో ఆత్మ అనేటువంటిది లేదు, ఉన్నది 5 అండి. ఇప్పుడు ఒప్పుకుంటారా? హరి ఓం. అర్థమైందా? ఒప్పుకుంటారా? ఆత్మ లేదు, ఈశ్వరుడు లేడు. అందుకే అంది, ఎందుకంటే ఒక మతం విపరీతంగా ఎందుకు చెడిపోతుంది అని అంటే, తప్పు చేస్తే శిక్షించేవాడు ఉన్నాడు అనుకున్నప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అవునా? ఎవడికి వాడు నేనే కర్తను, నేనే ఈశ్వరుణ్ణి అనుకున్నప్పుడు ఇంకొక ఈశ్వరుడు ఉన్నాడు అనే భావం వీళ్ళకి ఇష్టం కూడా ఉండదు. ఉంటే రమ్మని చెప్పండి చూద్దాం అనుకుంటాడు. చనిపోయిన తర్వాత శిక్షిస్తారు అని అంటే, హే చనిపోయిన తర్వాత ఉంటే కదా శిక్షించడానికి, ఇదంతా కళ్ళబుల్లి కబుర్లు అని అనుకుంటాడు. కాబట్టి ఏంటంటే, రాక్షస జాతులు ఉన్నవాడు ఉన్నాడే, ఈశ్వరుని ఒప్పుకోడు, వాడే ఈశ్వరుని అనుకుంటాడు, నా జీవితం నేనే కర్తను అనుకుంటాడు కదా. అయితే ఏంటంటే, ఇప్పుడు ఏం చేస్తున్నావో తర్వాత ఇట్లా అవుతావో అనే భావానికే ఆస్కారం ఇవ్వడు అక్కడ. ఎందుకు ఈశ్వరుణ్ణి చూపిస్తున్నారు అని అంటే, నువ్వేం చేస్తా అది ఇస్తాడు, కానీ నువ్వు సంపూర్ణ సుఖాన్ని పొందాలి అనుకున్నా, జనన మరణాలను దాటాలి అనుకున్నా, ఆయన అనుగ్రహాన్ని పొందాలి అనుకున్నప్పుడు ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి అనేది అనిపిస్తుంది. అలా కాదు, ఇదే జీవితం, ఇక్కడే జీవితం, దీనికంటే అన్యమైంది లేదు అని అనుకున్నప్పుడు, అందుకే చెప్తున్నారు అక్కడ ఆత్మ అనేది లేదు, పంచస్కంధాల కంటే అన్యమైన ఆత్మ అనేది లేదు. ఎప్పటికీ సుఖ దుఃఖాల వరకు, ద్వంద్వాల వరకు వెళుతుంది వాళ్ళ జీవితం. ఆ తర్వాత సుషుప్తిలో కూడా ఏమీ లేనే లేదు, జీవుడు అనేవాడు ఆత్మ లేనే లేదు. అంతటిని సృష్టి స్థితిలో కారకుడైన ఈశ్వరుడు లేడు. కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, బలం ఉన్నవాడదే రాజ్యం, దున్నుకున్నవాడదే ఫలం, బలహీనుడికి ఇక్కడ ఆకాశమే లేదు. అందుకే రాక్షస రాజ్యాలు తయారైంది. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మొత్తం భూమండలాన్నంతటినీ, భూగోళాన్నంతటినీ పరిపాలించింది బ్రిటన్. ఇప్పుడు చూడండి, బ్రిటన్ కాబోయే అధ్యక్షుడు ఎవరు? అవునా? సరే, ఒకప్పుడు ఇండియాని 40-50 ఏళ్ల క్రితమే చూస్తే ఇండియాని ఎంత హేళనగా చూశారు. అదే ఇండియా అన్నా, ఇండియాకి అధ్యక్షుడు అన్నా ఇప్పుడు
ఒళ్ళు దగ్గర పెట్టుకున్నా ఒకప్పటికి కాదు, ఒకప్పుడు తర్వాత ఇంకొకప్పటికీ కూడా మొత్తం ప్రపంచాన్ని పరిపాలించేది, ప్రపంచాన్ని గైడ్ చేసేది ఇండియానే. ప్రపంచాన్ని పరిపాలించాలని ఇండియా సంస్కృతిలో లేదు కానీ, కానీ సుఖం కావాలి అనుకున్నప్పుడు అన్ని దేశాలు ఇక్కడికే వస్తాయి. ఇలాగా ఉంటేనే అందరూ సుఖంగా ఉంటారు. ఎందుకు? మనకున్నటువంటి బలమైన జ్ఞానం ఆధారం మూలాలు అలాంటివి, దాన్ని బట్టే. కానీ నాస్తికుడు ఉన్నాడే, అది ఒప్పుకోడు. దానికి ఏమంటున్నాడు ఫైనల్గా చూడండి, స్కందేభ్యః పరమాణుభ్యః క్షణికేభ్యోభిజాయతే పూర్వపూర్వక్షణాదేవా క్షణస్యాదుత్తరోత్తరః. దానికి ఇక్కడికి వచ్చాడు క్షణిక విజ్ఞానవాద అండి. పంచస్కందాలను చూపించారు అక్కడ. దాని తర్వాత ఏమంటున్నారు, స్కందేభ్యః, ఈ స్కందాలు రూపాలు కనిపించేటువన్నీ ఉన్నాయే, పరమాణుభ్యః, పరమాణువుల నుండి వచ్చాయండి. వీటికి మూలమేంటి? పరమాణువులేనండి. పరమాణువులు అణువులు అయ్యాయి, అణువులు ఇదిగో చతుర్వేద భూతాలు అయ్యాయి, వాటి నుండి పంచస్కందాలు వచ్చాయి, మూలం అదే. దానికి పైన ఇంకేమీ లేదు కదా. మూలానికి వెళ్ళేటప్పుడు క్షణికేభ్యో అభిజాయతే, క్షణికమైన నిరంతరం మారేటువంటి స్వభావం నుండి ఇది వచ్చింది. అవునా? ప్రపంచంలో ఉన్న నామరూపాలన్నీ మారిపోతున్నాయా లేదా? అవి మారిపోతున్నాయండి. అవునా? శరీరాలు మారిపోతున్నాయి, వాటిలో ఇంద్రియాలు మారిపోతున్నాయి, ఆలోచనలు మారిపోతున్నాయి కదా, వ్యక్తి సంపాదించుకునే జ్ఞానం మారిపోతుంది. సో కాబట్టి ఇవన్నీ ఏమిటి? క్షణికే బిహావిజాయితే, నిత్యం మారుతున్న వాటి నుండే ఇవన్నీ వచ్చాయి. పూర్వపూర్వ క్షణాతేవ ఉత్తరోత్తర క్షణ సత్, ఇంతకుముందు అయిపోయిన క్షణం నుండి ఇప్పుడు రాబోయే క్షణం వస్తుంది. అయ్యా అట్లా చూస్తూ ఉండగానే ఒక క్షణం దాటిపోయింది, దాన్ని గతం అంటున్నాం, ఇంకో క్షణం రాబోతుంది, దాన్ని భవిష్యత్తు అంటున్నాం. కాబట్టి ఏమిటి అంటే, కొన్ని అయిపోతూ ఉన్నాయి, వాటిని బేస్ చేసుకొని ఇంకా కొన్ని క్షణాలు వస్తూ ఉన్నాయి. నిత్యం నిరంతరం యావత్ బ్రహ్మాండం మారిపోతూనే ఉంది, మారిపోయేదాని నుండి వస్తున్నాయి, మారిపోతూ వెళ్ళిపోతున్నాయి. పంచస్కందాలు కూడా నిరంతరం మారిపోయేటువంటిది. దీనికంటే అన్యంగా ఏమీ లేదు ఇక్కడ. అవిజ్ఞానం పూర్వస్మాదేవ హి జ్ఞానాత్ జాయతే జ్ఞానముత్తరం సయేవాయమితి జ్ఞానం సేయం జ్వాలేవ విభ్రమ. ఏమన్నారు ఇంకా, పూర్వ అస్మాత్ ఏవ, పూర్వ అస్మాత్ జ్ఞానాత్ ఏవ ఉత్తరం జ్ఞానం జాయతే. ఇంతకుముందు నువ్వు చూసినటువంటి విషయాల నుండి జ్ఞానాన్ని గ్రహించి ఇప్పుడు జ్ఞానవంతుడుగా ఉంటున్నావు. ఇప్పుడున్న జ్ఞానం మారిపోయి భవిష్యత్తులో ఇంకో జ్ఞానం వస్తుంది. దానికే క్షణిక విజ్ఞానవాదం అని అన్నారు. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? పూర్వం సంపాదించుకున్నటువంటి జ్ఞానం మీద ఆధారపడి ఉన్నావు. ఇప్పుడు భవిష్యత్తులో సంపాదించుకున్నటువంటి జ్ఞానం మీద బాధలో ఉంటావు. ఇప్పుడు సంపాదించుకునే జ్ఞానం మీద నీ భవిష్యత్తు ఉంటుంది. అంటే అప్పుడు జ్ఞానం ఇప్పుడు లేదు, ఇప్పుడు జ్ఞానం తర్వాత ఉండదు. నిన్నలా ఈరోజు ఉండవు, ఈ రోజులా రేపు ఉండవు. నిజమే, ఇదంతా ఉపాధులకు సంబంధించిందే కదా కదా. కానీ వీళ్ళేమంటున్నారు, నిన్నటి జ్ఞానమే ఈరోజు నీ జీవితం, ఈరోజు జ్ఞానమే రేపటి నీ జీవితం. సో అయ్యా నీ జీవితం అంతా ఈ క్షణం క్షణం మారిపోయే జ్ఞానం మీదనే కదా ఆధారపడి ఉంది. క్షణం క్షణం మారిపోయే నామరూపాల మీద ఆధారపడి ఉంది, క్షణం క్షణం మారిపోయే విజ్ఞానం మీద ఆధారపడి ఉంది. ఐదు రకాల స్కందాలు, ఇవి ఐదు కూడా ఎప్పుడు మారిపోతూ ఉంటాయి. అవి ఎప్పుడు ఏవి కూడా స్థిరంగా ఉండేటువంటివి లేదు. సో కాబట్టి ఏంటి అంటే, ఇక్కడ కనిపించేటువంటిదా కూడా ఒక రూపం ఎదుగు, సయేవ అయమితి జ్ఞానం, అదే ఇప్పుడు ఇలా ఉంది, ఇది తర్వాత అలా ఉంటుంది. స ఇయం జ్వాలేవ బ్రహ్మ, అయ్యా అప్పుడు మండించిన మంట ఏదైతే ఉందో ఇప్పుడు ఒక రూపంగా కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు వేసే సమధిలో ఏవైతే ఉన్నాయో మంట తర్వాత కనిపిస్తూ ఉంది. ముందు మండిస్తేనే కదా మంట కనిపించేది. అంటే కాల్చావంటే అప్పుడు ఏదైతే పెట్టావో బీజంగా ఇప్పుడు చెట్టులా కనిపిస్తుంది, ఇప్పుడు ఏవైతే పెడుతున్నావో తర్వాత వాటిలా కనిపిస్తుంటాయి.
సో ఇవన్నీ ఏంటంటే నిరంతరం మారిపోయేటువంటివి. వాళ్ళ యొక్క విధి విధానం ఇదండి. సరే ఇంతకు చివరికి ఏం చెప్తారంటే శ్లోకం చదివేసలేదాం. అస్థిభాతీతి ధీభ్రాంతై ఆత్మానాత్మసు కల్ప్యతే హానోపాదానరాహిత్యాత్ ఆకాశః కిం ప్రకాశతే. అస్థి భాతి ఇది ధీభ్రాంతై ఆత్మా అనాత్మాసు ఆత్మాన్ అనాత్మసు కల్పితే. అదిగో ఉంది అని చూస్తుంది అనేటువంటి ఏ విషయాలు అయితే ఉన్నాయో ధీభ్రాంతే, ఇది బుద్ధిలో ఉన్న భ్రాంతే ఇది. ఆత్మాన్ ఆత్మలను అనాత్మసు కల్పితే, ఆత్మ అనాత్మసు కల్పితే, అనాత్మ అయ్యున్న ఈ శరీర మనోబుద్ధులలో ఆత్మ అనేది ఒకటి కల్పించబడుతుంది. ఏది? నేను ఉన్నాను, నేను తెలుసుకుంటున్నాను అని అంటున్నావే, ఇదంతా దీభ్రాంతే, నీ బుద్ధిలో భ్రమే. శరీర మనోబుద్ధుల నుంచి కల్పించబడినటువంటిది. హాన ఉపాదాన రాహిత్య రాహిత్యాత్ ఆకాశ కిం ప్రకాశతే. నువ్వు హానం కొట్టడం, ఉపాదాన పట్టుకోవడం, అంటే విడవడం పట్టుకోవడం అనేటువంటి ఏవైతే ఉన్నాయో, అంటే నాలుగు ఐదవది ఆకాశం, ఆకాశం గురించి చెప్తున్నారు. ఆకాశం అనేటువంటిది అన్నీ లేదండి. ఆకాశ హాన ఉపాదాన రాహిత్యాత్వం, ఆకాశం అనేటువంటిది దాన్ని పట్టుకోలేవు, నిలబెట్టుకోలేవు, వదిలేయలేవు, కాబట్టి అది లేనిదే. కిం ప్రకాశతే అది ఎక్కడుంది? గాలిని పట్టుకోవచ్చు, అగ్నిని పట్టుకోవచ్చు, జలాన్ని పట్టుకోవచ్చు, భూమిని కూడా పట్టుకోవచ్చు. గాలిని పట్టుకోవచ్చా? గాలిని పట్టుకోలేరా? ఎయిర్ పిల్లోస్ లేవు, బెలూన్స్ లేవు. అగ్నిని పట్టుకోవచ్చా? గ్యాస్ మొదలైనటువంటివి ఏమిటి? ఆయిల్స్ అని ఏమిటి? అగ్నేగా. మరి జలమా? పట్టుకోవచ్చు అండి. భూమి, ఓకే, ఇది కూడా పట్టుకోవచ్చు అండి. ఘన పదార్థాలు పట్టుకోవచ్చు అండి. మరి ఆకాశాన్ని పట్టుకుంటావా? లేదు, లేదండి, విడిచేశానండి. విడిచేయడం వీలవుతుందా? విడవలు నిలబెట్టలేదు, కాబట్టి ఆకాశం అనేది లేనే లేదు. ఆత్మ అనేది భ్రమ, బుద్ధిలో కల్పించబడండి. ఆకాశం అనేది లేనే లేదు, నాలుగే భూతాలు ఉన్నాయి. దీనికంటే అన్యంగా ఏమీ లేదు. ఒప్పుకుంటారా? ఒక శ్లోకం చదివేద్దాం. ఇత్యేవం బౌద్ధ సిద్ధాంతి భాష వాడో నిషిధ్యతే శూన్యం చే జగతో హేతు జగదేవన సిద్ధ్యతి. ఇది ఏవం బౌద్ధ సిద్ధాంతీ భాషమాణ. బౌద్ధ సిద్ధాంతంలో ఈ విధంగా చెప్పబడుతూ ఉన్నాయి. నిషిద్ధ్యతే, వేదాలు ఉపనిషత్తులు చెప్పబడినటువంటి ఈశ్వరుడు అనే ఆత్మ అనే దాన్ని నిషేధిస్తున్నారు వాళ్ళు. జగత శూన్యం చేత్, ఈ జగత్తంతా శూన్యమే, శూన్యం నుండి వస్తుంది, శూన్యంలో కలిసిపోయింది అని కొంతమంది అంటున్నారు. అక్కడ ఇంతమంది చెప్పిన దాంట్లో క్షణిక విజ్ఞానం ఉండి వచ్చిందండి అని కదా, అది కూడా గాఢనిద్రలోకి వెళితే శూన్యంలో కలిపోతుంది కదా, కాబట్టి అయ్యా శూన్యమే మూలం అని అంటున్నారు. జగదేవ నసిధ్యతి, శూన్యం చేత జగత్ హేతు, జగత్ కారణం శూన్యమే. శూన్యం కంటే అన్యంగా ఏమీ లేదు జగత్. ఇక్కడ శూన్యం నుండి వస్తుంది, శూన్యంలోకి పోతుంది, దీనికంటే అన్యంగా ఏది లేదు. ఇది వాళ్ళ చేత చెప్పబడుతున్నటువంటి జ్ఞానం. అంటే ఆత్మ అనేది లేదు, భగవంతుడు అనేటువంటి వాడు లేడు, ఈశ్వరుడు అనేవాడితో అసలు అవసరమే లేదు, ఇది బౌద్ధుల సిద్ధాంతంగా చెప్పబడుతూ ఉంది అని చివరికి తెలియజేసేసాడు. దేంట్లోనే ఇంటిలోనే అన్నీ చెప్పబోతాడు. ఇక్కడ ఆత్మ అనేది ఉందా లేదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏ ఏ సిద్ధాంతాల్లో ఎవరెవరు ఏ విధంగా చెప్పున్నారు అన్ని విషయాలు తీసుకొస్తున్నారు ఇక్కడ చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః.
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम।